మీరేం చేస్తారు అంట నన్నేం అంటారు అంటే వాళ్ళు వచ్చారు కరెక్ట్ మీరేం చేస్తారు పై అధికారికి ఆన్సర్ ఇవ్వాలి లేదు మేమే చెప్పుకుంటాము పాట వెళ్ళిపోతామండి ఎన్ని సంవత్సరాలు చెప్తుంది మీకు లెక్కలు ముగ్గురు ఎగ్జిట్లు కావాలా నలుగురు ఉన్నారు
ఆ ఎగ్జిట్ టీచర్ నాలుగో టీచర్ ఏం చేస్తామంటే హై స్కూల్కి ఇచ్చుకుంటాం, ఆ ఏ సెక్షన్ ఇచ్చుకుంటాం. పైన ఎంత కావాలి, 6-7కి 4 కావాలి, 4+3 సరిపడా ఉన్నారు టీచర్ కనుక మాకు టీచర్ లేడు అనేది లేదు. ఇక్కడ టీచర్ ఉన్నట్లే అంటే సరిపడ టీచర్స్ ఉన్నట్లే. ఆ పర్టికులర్ టీచర్ ఎవరైతే మీరు అంటున్నారో తను మన ఆర్జేడీలో పనిచేస్తా ఉన్నారు. అదే మేమేమంటున్నామంటే సార్ డిప్యూటేషన్ మీద పోయారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అది మన డిఓ గారి వివరణ తీసుకున్నా కానీ అదే చెప్పారు. నాకు డిఓ గారు ఇంకేం చెప్పారంటే మాకు తెలియదు, నేను కనుక్కొని చెప్తాను వివరణ వచ్చింది. ఇంకా ఆర్జేడీ మేరమైతే డైరెక్ట్ ఆయన తెలివితేటలు మా ఆఫీస్లో పని చేపించుకుంటున్నాము. అంటే ఆయన తెలివితేటలు బాగున్నాయంటే ఇక విద్యార్థులకు ఆయన తెలివితేటలు కావాలి కదా. ఒక మ్యాథ్స్ టీచర్ మా టైంలో వచ్చినట్టు 10,000 లిస్ట్ ఉంది, వాళ్ళు ఇప్పుడు 1694 దాకా 1711 లిస్ట్ ఒకటి మళ్ళీ లీక్ చేసి ఎక్కడి నుంచి ఒక గ్రూప్ లో పెట్టి బాగా ప్రణయ్ 5th క్లాస్. ఫిఫ్త్ క్లాస్ వరకు అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మీకు మ్యాథ్స్ ఎవరు చెప్పారు? మ్యాథ్స్ టీచర్ ఎవరు? ఫస్ట్ క్లాస్ లో గీతమ్మ టీచర్ చెప్పింది, సెకండ్ క్లాస్ లో కూడా గీతమ్మ టీచర్ చెప్పింది, థర్డ్ క్లాస్ లో శ్రీదేవ్ టీచర్, ఫోర్త్ క్లాస్ లో కూడా శ్రీదేవ్ టీచర్. ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ లో ఎవరు చెప్తున్నారు? మాలతి టీచర్. మాలతి టీచర్ చెప్తుంది మ్యాథ్స్. తెలుసా వెంకటేశ్వర సార్ అని ఒక ఆయన మ్యాథ్స్ ప్రతి క్లాస్ చెప్పారు కానీ వెంకటేశ్వర అని చూడలేదు అది 5 సంవత్సరాల నుంచి. నా పేరు పవన్ చౌహాన్, ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం గల ఎలికట్ట గ్రామంలో ప్రైమరీ స్కూల్లో గత 7 ఏళ్ళుగా డిఫినేషన్ పేరుతోటి మ్యాథ్స్ టీచరు వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఇక్కడ పోస్టింగ్ తీసుకొని వేరే ప్రభుత్వ కార్యాలయాల్లో పోయి పనిచేస్తూ ఇక్కడ పోస్టింగ్ ఇక్కడ జీతం అక్కడ అని చెప్పేసి ఇక్కడ పోస్టింగ్ తీసుకొని అక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు విద్య బోధించాల్సిన టీచరు ఈరోజు 7 సంవత్సరాలుగా ఈ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉండాల్సిన టీచరు ఈ స్కూల్లో లేకపోవడం విద్యార్థులకు చాలా నష్టం కలిగిస్తూ ఉంది. విద్యార్థులకు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్పాల్సిన టీచరు ఇక్కడ నుంచి ఆర్జేడీ ఆఫీస్లో దీనిపైన డిఓ గారిని స్పందన తీసుకుంటే డిఓ గారు కూడా ఏమంటా ఉన్నారంటే మాకు తెలియదు, అతను ఎవరో మేము తెలుసుకొని చెప్తాము, ఎక్కడ పనిచేస్తూ ఉన్నారో మేము తెలుసుకొని చెప్తామనే విషయాలు ఈరోజు మాకు తెలుస్తూ ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే మేము ఈ విద్యా అధికారులు అసలు ఉన్నారా, విద్యా అధికారులు కనీసం ఈ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో పనిచేస్తా ఉన్నారా? పనిచేస్తా ఉంటే 7 సంవత్సరాలుగా టీచర్ ఒక మ్యాథ్స్ టీచర్ ఈ స్కూల్లో లేరు, కాబట్టి ఏం చర్యలు తీసుకున్నారు? ఈ విద్యార్థులు ఈ 7 సంవత్సరాల్లో లాస్ అయిన విద్యని వీళ్ళు పూర్తిగా ఆ మ్యాథ్స్ అనేది అర్థం కాక విద్యార్థులు ఆ ఉన్న 2-3 టీచర్లతోటే హిందీ మ్యాథ్స్ ఒకే టీచరు 3 సబ్జెక్టులు బోధిస్తూ ఈ స్కూల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ మ్యాథ్స్ టీచరు 7 సంవత్సరాలు ఇదే కాకుండా ఆయన గత 4 సంవత్సరాలు కొందూరులో డ్యూటీ చేసినప్పుడు కూడా అక్కడ డ్యూటీలు విద్య బోధించకుండా వేరే ప్రభుత్వ కార్యాలయాల్లో పోయి అక్కడ జీతం తీసుకుంటా ఉన్నారు. మేమేం అడుగుతున్నామంటే ఈ విద్యా అధికారులని డిఓ గారిని తక్షణమే ఆ వెంకటేశ్వరరావు గారి డిప్యూటేషన్ అన్న రద్దు చేయాలి, లేదంటే ఈ ఎలికట్ట స్కూల్లో వేరే మ్యాథ్స్ టీచర్ని నియమించాలని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. లేని ఎడల మేము డిఓ ఆఫీస్ ముట్టడికైనా సరే మేము ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈ ఎలికట్ట విద్యార్థులను తీసుకొని మేము డిఓ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు ఆకాష్ నాయక్, నేను షాద్నగర్ ఏఐఎస్ఎఫ్ పనిచేస్తున్నాను. ఈరోజు
ఫర్గునార్ మండలం నుంచి ఎలికట గ్రామంలో ఏడేళ్లగా నుంచి డిప్యూటేషన్ మీద వేరే స్కూల్ చేస్తున్నటువంటి జీతాలు మాత్రం ఇక్కడ ఎలికట స్కూల్ నుంచి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు పని ఎక్కడ చేస్తున్నారంటే డివో గారు అడిగినా కూడా మాకు తెలియదని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన విద్యాధికారులు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో విషయమైనా తెలుస్తూ ఉన్నది. కావున తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ పోస్టుని వేరే ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేయాలి. లేకపోతే మేము ఏఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తామని మేము ఈ ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఏఎస్ఏపై విద్యార్థి సంఘాలు ఎలికట గ్రామంలో మ్యాథ్స్ టీచర్ గత కొంతకాలంగా లేడు అని విద్యార్థులను ఒక ధర్నా రూపకంలో నా దృష్టి తీసుకొచ్చిండ్రు. నిజానికి ఇక్కడ మ్యాథ్స్ టీచర్ అయితే లేరు, కానీ ఆ మ్యాథ్స్ టీచర్ ప్లేస్లో ఉన్న టీచర్తోటే మనం మ్యాథ్స్ చెప్పిస్తూ ఉన్నాము. విద్యార్థులకు సరిపడే టీచర్స్ ఇక్కడ ఉన్నారు. హై స్కూల్ సెక్షన్ ఐ మీన్ 1-7 తరగతుల వరకు 46 మంది ఉన్నారు. అందుకని 4 టీచర్స్ కావాలి. 1-5 వరకు 77 మంది ఉన్నారు. అక్కడ 3 టీచర్స్ కావాలి. మొత్తం 7 మంది టీచర్స్ అవసరం. ఇక్కడ 7 మంది కానీ 7 మంది టీచర్స్ ఇక్కడ ఉన్నారు. అయితే టీచరే పర్టికులర్ మ్యాథ్స్ టీచరే కావాలని విద్యార్థి సంఘాలు నన్ను అడగడం జరిగింది. ఆ విషయాన్ని నేను